ఓం శ్రీ గురుభ్యో నమః. వరుణ అసి అనే పుణ్య నదుల యొక్క సంగమంతో ఏర్పడి గంగ యొక్క ఉత్తుంగ తరంగాలతో ప్రవహిస్తూ ఉండేటటువంటి పారివాహక ప్రాంతంలో ఈ భూమండలం మీదే ప్రాచీనమైన నగరంగా భాసిల్లుతూ ఉన్నటువంటి దివ్యక్షేత్రం వారణాసి, అదే కాశీ. మానవ జన్మ కడు దుర్లభం అని శాస్త్రాలు తెలియజేస్తూ ఉంటాయి. అలాంటి మానవ జన్మలో కూడా లభించిన ప్రతి ఒక్కరూ కూడా తన లక్ష్యమైనటువంటి మోక్షం పొందేటటువంటి అవకాశం ఈ వారణాసి కాశీక్షేత్రమందే మనం పొందగలమని శాస్త్రాలు తెలియజేస్తుంది. అలాంటి దివ్యక్షేత్రాన్ని దర్శించే మహత్తర అవకాశాన్ని, అలాగే ఆ దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి యోగులను, మునులను, ఋషులను దర్శించే అవకాశాన్ని ఆ క్షేత్రానికి పాలకుడైనటువంటి కాలభైరవుడు, అలాగే డూండి గణపతి మహత్తర శక్తినిచ్చే ఆ విశ్వనాథుని యొక్క అనుగ్రహాన్ని విశాలమైనటువంటి అక్షములు కలిగి కరుణాకటాక్షములను అందించేటువంటి విశాలాక్షి, జ్ఞాన వైరాగ్య సిద్ధత్వం భిక్షాందేహి చ పార్వతి అనే అన్నపూర్ణాదేవిని అర్చించి కొలిసేటటువంటి అవకాశాన్ని 9 రోజుల పాటు ఆ క్షేత్రంలో మీ అందరికీ దివ్యానుభూతిని కలిగించడానికి మోక్షప్రాప్తికి మార్గాన్ని అందించే మోక్ష మహాయజ్ఞాన్ని సుభాషపత్రి యొక్క మానసపుత్రి అయినటువంటి పిఎంసీ ఛానల్ వారు కల్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క మహాయజ్ఞంలో ఎందరో ఋషులు, మునులు, యోగులు, అలాగే పిఎంసీ మాస్టర్స్ వారి యొక్క దివ్య అనుభూతులను, అనుభవాలను తెలియజేస్తారు. అలాంటి మహత్తర అవకాశాన్ని ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమంలో అశేషంగా మీరందరూ పాల్గొన్నారని, నేను కూడా కొంత సమయం మీతో సాధనలో పాల్గొనే అవకాశాన్ని, ఆహ్వానాన్ని అందుకుని ఈ మధ్యలో ఉండడానికి నేను కూడా ప్రయత్నిస్తూ ఉన్నాను. అందరం కలిసి ధ్యాన సాధనని, మోక్ష మార్గ అన్వేషణని, దానికి తగినటువంటి సాధనని చేస్తూ పొందడానికి ప్రయత్నించేద్దాం. హరి ఓం తత్సత్. శివోహం శివోహం శివోహం.